సరే ఈ హై డినామినేషన్ నోట్స్ అనేది ఆర్థిక వ్యవస్థకు అవసరమంటారా ఇంకా రాబోయే కాలంలో ఇంకా హై డినామినేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా యాక్చువల్గా హై డినామినేషన్ నోట్స్ అవసరం లేదు మీరు యాక్చువల్గా చూసుకుంటే మన భారతదేశంలో డిమానిటైజేషన్ అన్నది రెండు సార్లు జరిగింది 1946లో ఒకసారి 1978 1978 ఒకసారి డిమానిటైజేషన్ జరిగింది ఆ సమయంలో 78 మీరు చూసుకుంటే 1,000, 5,000, 10,000 రూపాయల నోట్లు కూడా అప్పుడు ఉండేవి వాటిలను డిమానిటైజ్ చేయడం జరిగింది అందువల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హై డినామినేషన్స్ అన్నవి చాలా తక్కువ దేశాల్లో ఉన్నాయి ఇప్పుడు మీరు యాక్చువల్గా చూసుకుంటే జపాన్ కానీ ఇటు వెళ్ళినప్పుడు ఇండోనేషియా కానీ వాళ్ళు చాలా తక్కువ కరెన్సీ సపోజ్ మీరు హోటల్కి వెళితే వాళ్ళ కరెన్సీలో 100,000 రూపాయలు పెట్టాలి అంటే వాళ్లకున్న మినిమం డినామినేషన్ ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా భారతదేశంలో కూడా మోస్ట్ ప్రాబ్లీ 100 రూపీస్ ఈజ్ గోయింగ్ టు బి ది మ్యాక్సిమం డినామినేషన్ అన్నది త్వరగా అది అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను రైట్ సార్ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందామంటూ ఆర్బీఐ చెప్తుంది అసలు ఈ క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటి సార్ క్లీన్ నోట్ అంటే ఇంతకుముందు నేను చెప్పానంటే ప్రతి నోటుకి ప్రింట్ అయిన తర్వాత దానికి కొంత లైఫ్ స్పాన్ ఉంటుంది ఎందుకంటే ఈ నోట్ అన్నది మనం వాడుకలో ఉంటుంది కాబట్టి చాలా మంది చేతులు మారుతుంది అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల్లో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఆ పేపర్ క్వాలిటీ తగ్గిపోయి అది చినిగిపోవడం కానీ లేకుంటే మసకపారడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీటి నుంచి మంచి క్లీన్ నోట్స్ ఇవ్వాల్సింది ప్రజల దగ్గర ఎప్పుడు కూడా క్లీన్ నోట్స్ ఉండాలి అంటే పెళ్ళపెళ్ళలాడుతున్న నోట్స్ అంటాం మనం కాబట్టి అటువంటి నోట్స్ ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా మీరు యాక్చువల్గా చూసుకుంటే 2013 కూడా క్లీన్ నోట్ పాలసీలో ఈ మసగబారిన లేకుంటే ఎక్కువగా ఉపయోగించిన నోట్లను కూడా వాళ్ళు ఈ విధంగా విత్డ్రా చేసుకుని ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది సో క్లీన్ నోట్ పాలసీ అంటే బేసిక్గా మంచి నోట్లు అంటే శుభ్రంగా ఉన్న నోట్లు ప్రజల దగ్గర ఉండాలి అన్నది ప్రధానమైన అంశం యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇప్పుడు 2,000 రూపాయల నోట్లు చాలా క్లీన్ గా ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే అవి సర్క్యులేషన్ లోనే లేవు వాటిలను పదిలంగా ఎక్కడో స్టోర్ చేసి పెట్టున్నారు కాబట్టి వాటిలంత క్లీనెస్ట్ నోట్స్ ఎక్కడా లేదని నేను అనుకుంటాను సో యాక్చువల్గా ఇప్పుడు ఈ క్లీన్ నోట్ పాలసీ యొక్క పేరుతో ఈ 2,000 రూపాయల నోట్లు విత్డ్రా చేయడం జరుగుతుందని నేను అనుకుంటానండి సార్ బ్లాక్ మనీని అరికట్టే విషయంలో ఈ నిర్ణయం వర్కౌట్ అవుతుందంటారా అంటే బ్లాక్ మనీ అన్న దాని గురించి మన కాన్సెప్ట్ ఒకటి క్లియర్ గా ఉండాలి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒకటి క్యాష్ ఒకటి ఈ రెండు అంశాలు కౌంటర్ ఫీట్ కరెన్సీ ఏంటంటే పాకిస్తాన్ అన్న దేశము చాలా మన నోట్లను వాళ్ళు అక్కడ ప్రింట్ చేసి ఈ ప్యారలల్ ఎకానమీ క్రియేట్ చేయడానికి వాళ్ళు పుష్ చేస్తుంటారు మన ఎకానమీలో మీరు యాక్చువల్గా చూసుకుంటే డిమానిటైజేషన్ అయిన తర్వాత కశ్మీర్లో అల్లర్లు చాలా తగ్గాయి అంతకుముందు మీరు చూసుకుంటే పోలీసుల మీద రాళ్ల దాడులు విపరీతంగా జరిగాయి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్న కరెన్సీని వాళ్ళు మన కరెన్సీని ప్రింట్ చేసి జనాలకు ఇచ్చి రాళ్లు వేయించేవాళ్ళట ఎప్పుడైతే ఇది డిమానిటైజ్ అయ్యిందో ఆటోమేటిక్గా మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఈ రాళ్ల దాడులు అన్నవి తగ్గిపోయాయి సో ప్రధానంగా రెండు ఉద్దేశాలు ఒకటి వచ్చేసి కౌంటర్ ఫీట్ కరెన్సీ కాబట్టి ఇప్పుడు 2,000 రూపాయల నోట్లు ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తారో లేకుంటే ఎక్స్చేంజ్ చేస్తారో వాళ్ళు తెచ్చే నోట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు అంటే ఇది జెన్యున్ నోటా కౌంటర్ ఫీట్ కరెన్సీయా కాబట్టి ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ అన్నది మనం క్రమంగా తగ్గించవచ్చు రెండవది మీరు అడుగుతున్న ప్రశ్న ఈ క్యాష్ అని క్యాష్ అన్నది ఇంతకు ముందు నేను చెప్పినట్టు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ మధ్యలో చాలా తఫావత్ తేడా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఇవి క్యాష్ లో జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఏ విధంగా మనం ఇంపాక్ట్ చేయవచ్చు అందువల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నవి మీరు తగ్గించేస్తే ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దాని మీద పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఈ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ వాల్యూ చూపించట్లేదు రిజిస్ట్రేషన్ అందువల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించి ఈ మార్కెట్ ప్రైస్ అన్నది డైనమిక్గా మీరు చేయగలిగితే ఏమవుతుందంటే ఈ క్యాష్ కాంపోనెంట్ కూడా రియల్ ఎస్టేట్లో తగ్గించవచ్చు